అధికార పార్టీ క్యాంప్ రాజకీయాలు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని మునుగోడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ డబ్బులు పంచి గెలవాలని చూస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్య లక్ష్మి నిలబెట్టానన్నారు. బీబీ నగర్లో తమ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా కేసులు పెట్టి తమ కార్యకర్తలకు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. కేసులు విరమించకపోతే భువనగిరి డీసీపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానన్నారు రాజగోపాల్ రెడ్డి. నాయకులు కానీ స్థానికంగా నల్గొండ జిల్లా రాష్ట్ర నాయకులు అధిష్టానం ఆదేశిస్తే ఆఖరికి ఇప్పుడు గట్టి పోటీ ఇస్తందుకు కాంగ్రెస్ పార్టీని కాపాడుతందుకు ప్రతిష్టాత్మకంగా మా సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని నిలబెట్టడం జరిగింది. కానీ ఈరోజు అధికార పార్టీ ఏ విధంగానే సరే డబ్బుతోటి అధికారం ఉపయోగించి గెలవాలని ప్రయత్నం చేస్తున్నది. 12 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా రమ్మని డబ్బులు ఇస్తాం రమ్మని ఫోన్లు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్సీ నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుస్తందుకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు 25 మంది ఎమ్మెల్యేలను ఇన్ఛార్జ్ చేసి వాళ్ళ ద్వారా క్యాంపు రాజకీయాలు చేసి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ మీరు ఒకసారి ఆలోచన చేయండి. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా సరే స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా కోమటిరెడ్డి లక్ష్మిని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. సొంత రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతకలేని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో చక్రం తిప్పుతానని అంటాం దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉందని శాసనసభ ప్రతిపక్ష నేత మల్లుబట్టి విక్రమార్క విమర్శించారు. ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్ ఆ డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో డ్రామాలు ఆడుతున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని చూస్తున్నారని, కేసీఆర్ చేసిన అవినీతి బయటపడకూడదని కాంగ్రెస్ పక్షాలను దగ్గర అవుతున్నారని బట్టి విక్రమార్క ఆరోపించారు. ఫెడరల్ స్ఫూర్తితో కేంద్రంలో చక్రం దిప్తా అని ఇతర రాష్ట్రాల పర్యటన చేస్తున్న ముఖ్యమంత్రిని చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. సొంత రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతకనియో భారతదేశంలో మాత్రం నేను ప్రజాస్వామ్య స్ఫూర్తి ఫెడరల్ స్ఫూర్తితో కేంద్రంలో చక్రం దిప్తానని చెప్తాను. రీడిజైనింగ్ పేరు మీద ఇరిగేషన్ ప్రాజెక్టులను దోపిడీ చేసి మిషన్ భగీరథలో అంచనాలను విపరీతంగా పెంచేసి 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎదేచ్ఛగా దోచుకున్నాను. కేసీఆర్ టైం అయిపోయింది, చేసిన దోపిడీకి మూల్యం చెల్లించుతాం. ప్రజా కోర్టులో నేతా శాసనసభ నియోజకవర్గాలు ఏ రకంగా అయితే ప్రజల్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ చీటింగ్ కోటమల్ని టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా రాజ్యాంగపరమైన చర్యలు తీసుకున్నాయి.